నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు కానీ కొన్ని పీరియాడిక్ ట్రన్స్ మీకు టెస్ట్ సెల్ఫ్ క్వశ్చన్స్గా ఇచ్చాను ఈ వీడియోలో వాటి యొక్క సొల్యూషన్ ఇస్తాను అండ్ నెక్స్ట్ వీడియోలో మన నేమ్ రియాక్షన్ కొన్ని మిగిలిపోయి కదా మనం అనుకున్నాం కదా నేమ్ రియాక్షన్ సిరీస్ వన్లో టెన్ నేమ్ రియాక్షన్స్ అండ్ ఇట్స్ ప్రీవియస్ బిడ్స్ అంటే టోటల్ ట్వంటీ వీడియోస్ చెప్దాం అనుకున్నాం కదా మధ్యలో మళ్ళీ ఈ పీరియాడిక్ టేబుల్ ట్రెండ్ స్టార్ట్ చేస్తాం బికాస్ ఆఫ్ మెనీ పీపుల్ ఆస్క్ దెమ్ టు డూ ఫర్ ద పీరియాడిక్ ట్రెండ్స్ అని సో పిరియాడిక్ ట్రెండ్స్ కంప్లీట్ చేశాను నేను అదే విధంగా నేమిడ్ రియాక్షన్ సిరీస్ కంటిన్యూ చేస్తూ మనం ఇంకా ఫర్దర్ టాపిక్స్ ఏమైనా స్టార్ట్ చేద్దాం నేమిడ్ రియాక్షన్ నేను తర్వాత నేమిడ్ రియాక్షన్ సిరీస్ అయిపోయిన తర్వాత ఆ గ్యాప్ గ్యాప్లో ఏదో ఒక రోజు లైవ్ స్ట్రీమింగ్ ప్లాన్ చేస్తున్నాను సార్ అబౌట్ ప్రీవియస్ బిడ్స్ ఆన్ టోటల్ పీరియాడిక్ టేబుల్ నేను టాప్ ఫిఫ్టీ బిడ్స్ ఆర్ టాప్ హండ్రెడ్స్ హండ్రెడ్ బిడ్స్ కలెక్ట్ చేసి ఉంచాను సార్ ఐ మీన్ ఎయిటీ జై నెక్స్ట్ ఐఐటి జామ్ నీట్ సిఎస్ఆర్ నెట్ ఏపీ సెట్ ఇలా టోటల్ పీరియాడిక్ ట్రెండ్స్ మీద పీరియాడిక్ టేబుల్ మీద ఏ బిట్ వచ్చినా నేను కలెక్ట్ చేసి ఉంచాను ఏ బిట్ వచ్చినా చేసే విధంగా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ బిట్స్ రెడీ చేసి ఉంచాను వెయిట్ ఫర్ ద లైవ్ స్ట్రీమింగ్ అండ్ ఈరోజు మన వీడియోలో ప్రీవియస్ పిరియాడిక్ ట్రెండ్స్లో కొన్ని టెస్ట్ ఎవరి సెల్ఫ్ క్వశ్చన్స్ ఇచ్చాను కదా వాటిని సొల్యూషన్ చేస్తాను సార్ సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లెట్స్ వాచ్ ఓకేనండి లాస్ట్ వీడియోలో నేను ప్రీ అడిక్ట్ ట్రెండ్ లాస్ట్ ట్రెండ్ చెప్పినప్పుడు కొన్ని ప్రి టెస్ట్ క్వశ్చన్స్ ఇచ్చాను కదా సార్ ఎవరికైనా రాకపోతే నాతో పాటు చేస్తూ ఉండండి మ్యాక్సిమ్ వచ్చేస్తే ఎందుకంటే నేను చెప్పిన వాటిలోనే ఇచ్చాను సో ఫస్ట్ బిట్ వచ్చేసి ఎస్టిక్ స్ట్రెంత్ ఆర్డర్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆక్సైడ్స్ అని ఉంటుంది సార్ నేను డైరెక్ట్గా ఎస్ట్రిక్ స్ట్రెంత్ అని ఆర్డర్ అని రాసాను సో చూసుకున్నట్లయితే మీరు అన్ని ఆక్సైడ్స్ ఏ ఉన్నాయి ఇక్కడ సో అన్ని ఆక్సైడ్స్ ఉన్నాయి బట్ డిఫరెంట్స్ సెంట్రల్ యాటమ్ సెంట్రల్ యాటమ్ అనేది డిఫరెంట్ ఉన్నది నైట్రోజన్ ఫాస్ఫరస్ యాసినిక్ యాంటమని ఇలా ఏంటి సార్ ఇది ఏ ట్రెండ్ సార్ గ్రూప్లోకి వచ్చేసరికి కదా సార్ నైట్రోజన్ ఫాస్ఫరస్ యాసినిక్ యాంటమనీ విస్పత్ కదా సార్ గ్రూప్లో వచ్చేసరికి సిక్స్ సిక్స్ట్రాంత్ ఎలా ఉంటుందో మనం చెప్పుకున్నాము ఆల్రెడీ ఎవరైనా చూడకపోతే పీరియాడిక్ ట్రెండ్స్ అని ప్లేస్ ఉంటుంది సార్ నా దాంట్లో లేదా డిస్క్రిప్షన్లో పీరియాడిక్ ట్రెండ్స్ అని ఉంటుంది ఒకసారి చెక్ చేయండి ఎస్డిక్ స్ట్రెంత్ ఆర్డర్ నేను చెప్తున్నాను ఓకే ఎస్డి స్ట్రాంత్ ఆర్డర్ దీని మీద ఆధారపడి ఉంటుంది సార్ ఇలా సేమ్ టైప్ ఆఫ్ ఆక్సైడ్స్ ఉన్నప్పుడు డిఫరెంట్ ఇన్ సెంట్రల్ ఐటమ్ ఉన్నప్పుడు డిపెండ్స్ అపాన్ ద ఎలక్ట్రో నెగిటివిటీ సార్ ఎలక్ట్రో ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఎస్డిక్ స్ట్రెంత్ ఆర్డర్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది సో ఫ్రమ్ ద టాప్ టు బాటమ్ గ్రూప్స్లో వచ్చేసరికి ఎలక్ట్రో నెగిటివిటీ అనేది డిక్రీజ్ అవుతుంది కదా సార్ సో ఇక్కడ కూడా ఎస్ట్రిక్స్ అంత ఆర్డర్ అనేది డిక్రీజ్ అవుతుంది సార్ సో ఏమవుతుంది ఎలక్ట్రో నెగిటివిటీ ఈజ్ ప్రపోషనల్ టు ద ఎస్టిక్స్ అంత ఆర్డర్ ఎలక్ట్రో నెగిటివిటీ అనేది పెరుగుతూ ఉంటే ఎస్ట్రిక్స్ అంత ఆర్డర్ అనేది పెరుగుతూ ఉంటుంది పై నుంచి కొంతకు వెళ్తే వెళ్తే టాప్ టు బాటమ్ గ్రూప్స్లో ఏమైతుంది సార్ మనకి ఎలక్ట్రోనెటివిటీ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి యాజ్ యువర్ ఏమవుతుంది సార్ ఇక్కడ ఎలక్ట్రోనెటివిటీస్ ఇంక్రీజెస్

వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ ఈజియెస్ట్ ఓకే స్టెబిలిటీ ఆర్డర్ అనేసి కొంచెం చార్జెస్ ఛార్జ్డ్ అయ్యాన్స్ వచ్చాడు అన్నీ కూడా ఒకే గ్రూప్ నెంబర్కి చెందినవి అదేంటంటే కార్బన్ ఫ్యామిలీకి చెందినవి ఓకే కార్బన్ ఫ్యామిలీలో మో బ్యాలెన్స్ ఎలక్ట్రాన్ సెన్సర్ ఫోర్ కాబట్టి ప్లస్ ఫోర్ ఈస్ ద స్టేబుల్ చెప్పుకోవచ్చు కానీ అన్నిట్లో కూడా స్టేబుల్ ఫస్ట్ ప్లస్ ఫోర్ ఇచ్చాడు కాబట్టి మనం ఏమో చెప్పుకోవాలి సార్ ఫైన్ నుంచి కిందకి వెళ్ళే కొలిది ఆక్సిజన్ స్టేట్ అనేది ఏమైతే తగ్గుతుంది బికాస్ ఆఫ్ ఇనట్ పేర్ ఎఫెక్ట్ అనుకున్నాం కదా ఇక్కడ లాస్ట్ ఎలిమెంట్కి వచ్చేసరికి లెడ్లో వచ్చేసరికి ఓన్లీ ద ఎన్ఎస్ టూ ఎలక్ట్రాన్స్ ఆర్ నాట్ పార్టిసిపేట్స్ ఇన్ ద బాండింగ్ కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి ప్లస్ టూ స్టేట్ అనేది స్టే స్టేబుల్ అనుకున్నాం కదా సార్ ఇన్ట్ పేరు ఎఫెక్ట్ నేను చెప్పి ఉన్నాను ఆల్రెడీ ఓకే ఎవరైనా చూడకపోతే చూడండి ఎన్ఎస్ టూ ఎన్పి టూ కదా సార్ ఎన్పి ఫ్యా కార్పెన్ ఫ్యామిలీకి వచ్చేసరికి ఇక్కడ ఫైవ్ నుంచి కింద కదా టాప్ టు బాటమ్ ఎన్ఎస్ టు ఎల్ సార్ నాట్ పార్టిసిపేటెడ్ ద బాటమ్ మాలిక సో ఇక్కడికి వచ్చేసరికి ప్లస్ టూ అనేది స్టేబుల్ అనిపోతుంది కాబట్టి ఇక్కడ ప్లస్ ఫోర్ ఉంది కాబట్టి దిస్ ఈజ్ ద లెస్ స్టేబుల్ వన్ కంపేర్ టు ద దిస్ వన్ ఓకే టాప్ టు బాటమ్ అనేది యాక్సెన్స్ స్టేట్ అనేది చెప్పుకున్నాం కదా ఎన్న పేరు ఎఫెక్ట్ అని సో ద స్టేబిలిటీ ఆర్డర్ విల్ బీ లైక్ దిస్ ఓకే సింపుల్ జస్ట్ అలా మనం ఫాలో అయిన ట్రెండ్సే ఫాలో అవుతున్నాం కమింగ్ టు ద రెడ్యూజింగ్ పవర్ రెడ్యూజింగ్ పవర్ అంటే ఏంటి సార్ ఇట్ విల్ బీ మోర్ ఆక్సిడైజ్ ఏదైతే మోర్ ఆక్సిడైజ్ అవుతుందో దాని దానికి మోర్ రెడ్యూజింగ్ పవర్ ఉంటుంది మోర్ ఆక్సిడైజ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఏమవ్వాలి సార్ ఇవి విడిపోవాలన్నమాట విడిపోవాలి కదా విడిపోతేనే కదా ఆక్సిడైజ్ అవుతున్నట్టు కదా అంతే కదా సార్ ఆక్సిడైజ్ అవుతున్నట్టు ఏవి ఈజీగా బ్రేక్ అయిపోతే సార్ చూడండి మనం టాప్ టు బాటమ్ వచ్చేసరికి ఈజీగా బ్రేక్ అయిపోవాలంటే ఖచ్చితంగా ద సైజ్ విల్ బీ మోర్ లైక్ దిస్ అలా ఈ హెచ్ ఈ హెచ్కి ఇక్కడ ఉన్నటువంటి సెంట్రల్ ఐటమ్కి మధ్య ఏమైతే సార్ ఇక్కడ టాప్ టు బాటమ్ ఫ్లోరిన్ టు ఆయోడిన్ వచ్చేసరికి ఏమైతే సార్ మనకి సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా సార్ లైక్ దీసెలా ఇది ఇలా ఉన్నట్లయితే ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఇక్కడ అయోడన్ అది ఎలా ఉంటుంది కాబట్టి ఏది ఈజీగా బ్రేక్ అయితే సార్ ఇక్కడ రెండు కూడా లెస్ సైజ్ కాబట్టి స్ట్రాంగ్లీ బైండ్ అయిపోయి ఉంటాయి ఇక్కడ అయోడన్ అనేది హెచ్తో మోర్ సైజ్ అయోడన్ కాబట్టి వీక్లీ బైండింగ్ ఉంటుంది కాబట్టి ఈజీగా బ్రేక్ చేయొచ్చు కాబట్టి ఇది ఈజీగా బ్రేక్ అయిపోతుంది కాబట్టి ఖచ్చితంగా దిస్ విల్ బి ద మోర్ ఆక్సైజ్ అండ్ కంపేర్ టు దిస్ వన్ ఇక్కడ వచ్చేసరికి స్ట్రాంగ్లీ బండి అయిపో ఉంటుంది కాబట్టి ఆక్సిడేషన్ అనేది జరగదు కాబట్టి దట్ ఈస్ ద లెస్ రెడ్యూసింగ్ ఏజెంట్ వెన్ కంపేర్ టు హెచ్ఐ ఓకే సార్ నెక్స్ట్ ఎస్డిక్ స్ట్రెంత్ ఆర్డర్ ఇచ్చారు సార్ ఎస్టిక్ స్ట్రెంత్ ఆర్డర్ ఇచ్చారు మనకు తెలిసినట్టయితే ఎస్టిక్ స్ట్రెంత్ అంటే ఏంటి సార్ టు రిమూవ్ ద హెచ్ ప్లస్ ఐయాన్ అంతే కదా ఎస్డిక్ కావాలంటే మోర్ స్ట్రాంగ్ ఎస్డి కావాలంటే ఏదైతే హెచ్ప్లస్ ఐయాన్ని ఈజీగా డొనేట్ చేస్తుందో దట్ విల్ బి ద మోర్ ఎస్డిక్ ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే మనం పైన ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఇక్కడ అయోడనికి మోర్ సైజ్ కాబట్టి ఇక్కడ బైండ్ అయినటువంటి హెచ్ అనేది వీక్లీ బైండ్ అయి ఉంటుంది కాబట్టి ఈజీగా ప్లస్గా బయటకు పోతుంది కాబట్టి పోతుంది కాబట్టి దిస్ విల్ బి ద మోర్

ఇంకా అక్కడ ఆర్డర్ చూసుకున్నట్లయితే దాని దాన్ని బట్టి ఫాలో అయిపోతుంది నెక్స్ట్ పౌడర్ పాయింట్ ఆర్డర్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ అన్నారు సార్ బౌలింగ్ పాయింట్ ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను సార్ స్పెషల్ వీడియో బౌలింగ్ పాయింట్ అండ్ మెల్టింగ్ పాయింట్ మీద వీడియో చేశాను ఎవరైనా చూడకపోతే చూసి చూడండి ఇక్కడ చూసినట్లయితే ఇవన్నీ ఏంటి సార్ సెవెంత్ గ్రూప్ కదా అంతే కదా ఆలోజన్స్ కదా సార్ మీరు చూసుకున్నట్లు ఏమైంది అని నేను చెప్పాను ఒక సెవెంత్ గ్రూప్లో ఏమైతుంది ఇంక్రీజ్ అవుతుంది అనుకున్నాం అలా కాకుండా కాన్సెప్ట్ బట్టి వెళ్ళిపోతే బౌలింగ్ పాడర్ అనేది ఎప్పుడు ఎలా ఉంటుంది సార్ అట్రాక్షన్స్ అనేవి అట్రాక్షన్స్ అనేవి వాంటర్ఫాల్ అట్రాక్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటే దట్ విల్ విద్ మోర్ టెంపరేచర్ టు బ్రేక్ బ్రేక్ ద యాటమ్స్ అండ్ బౌలింగ్ పాయింట్ అంటే ఏంటి సార్ లిక్విడ్ లిక్విడ్ కన్వర్ట్స్ ద వేపర్ అట్ విచ్ టెం విచ్ టెంపరేచర్ ఏ టెంపరేచర్ లిక్విడ్ అనేది వేపరైజ్గా అవుతుందో దట్ విల్ బి ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ద పర్టికులర్ కాంపౌండ్ అనమాట ఓకే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి జనరల్గా ఎక్స్పెక్టెడ్ వన్ ఏమవుతుంది సార్ ఇక్కడ ఏమైతుంది లెస్ అట్రాక్షన్స్ ఉంటాయి కదా బికాస్ ఆఫ్ లో సైజ్ కాబట్టి దీనికి బాయిలింగ్ పాయింట్ ఎక్కువ ఉంటుంది అనుకుంటాం టాప్ టు బాటమ్ సైజ్ తక్కువ కాబట్టి అట్రాక్షన్స్ అనేవి కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి దట్ విల్ బి ద మోర్ బాయిలింగ్ పాయింట్ అనుకుంటాం కానీ ఏమవుతుంది ఇక్కడ బట్ టాప్ టు బాటమ్ ద మాసస్ ఆర్ ఇంక్రీజెస్ మాసెస్ అనేవి మాస్ అనేది పెరుగుతూ ఉంటుంది టాప్ టు బాటమ్ మాస్ అనేది పెరుగుతూ ఉంటుంది కాబట్టి ద మాస్ పెరుగుతూ ఉంటే ఎక్కువ ఏమైతే సార్ దానికి కూడా బ్రేక్ చేయడానికి ఎక్కువ టెంపరేచర్ అవసరం అవుతుంది కాబట్టి ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఇంక్రీజెస్ లైక్ దిస్ ఓకే ఎగ్నెస్ టు ద మనం ట్రెండ్ ట్రెండ్ ఆల్రెడీ నేను అక్కడ చెప్పు ఉన్నాను ఒకసారి చూడండి ఇక్కడ ఇక్కడ చూసుకున్న మనం బోరాన్ కార్టన్ ఫ్యామిలీలో చూసుకున్నట్లయితే ద మాసెస్ ఆర్ క్వై సిమిలర్ ఉంటాయి కాబట్టి అక్కడ మాసెస్ బట్టి చెప్పాం అక్కడ ఏం చెప్తాం సైజెస్ బట్టి చెప్తాం సైజ్ అనేది తక్కువ ఉంటే దానికి మోర్ అట్రాక్షన్ ఉంటాయి కాబట్టి బోరానికి ఎక్కువ బౌలింగ్ పాయింట్ ఉంటుంది వన్ కంపేర్ టు బోరాన్ సిటీస్లో ఉన్నటువంటి లాస్ట్ గ్రూప్ లాస్ట్ గ్రూప్తో పోల్చుకుంటే ఇక్కడ ఇక్కడ నైట్రోజన్ టు నోబుల్ గ్యాసెస్ వరకు చూసుకున్నట్లయితే నైట్రోజన్ ఫ్యామిలీ కానీ ఆక్సిజన్ ఫ్యామిలీ కానీ ఫ్లోరిన్ ఫ్యామిలీ కానీ నోబుల్ గ్యాసెస్ కానీ చూసుకున్నట్లయితే మాసెస్ ఆర్ ఇంక్రీజెస్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ కాబట్టి మాసెస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఏమవుతుంది ది బౌలింగ్ పాయింట్స్ ఆర్ ఆల్సో ఇంక్రీజెస్ లైక్ దిస్ ఓకే నెక్స్ట్ థర్మల్ స్టెబిలిటీ ఆర్డర్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంపౌండ్స్ థర్మల్ స్టెబిలిటీ అంటే ఏంటి సార్ ఈజ్ స్టేబుల్గా ఉండాలన్నమాట స్టేబుల్గా ఉండాలంటే అవి స్ట్రాంగ్లీ బైండ్ అయి ఉండాలి స్ట్రాంగ్లీ బైండ్ అయి ఉండాలి అంటే ఖచ్చితంగా ఏమయ్యాలి ఇక్కడ సైజెస్ అనేవి స్మాల్గా ఉంటే ఫ్రమ్ ద ఇన్ ఇన్ ఫ్లోర్ ఇన్ సైజ్ అనేది చాలా లెస్గా ఉంటుంది కాబట్టి స్ట్రాంగ్లీ బైండ్ అయి ఉంటుంది వెంక్ కంపేర్ టు అయోడన్లో వచ్చేసరికి హైడ్రోజన్ విత్ బైండెడ్ విత్ ద అయోడిన్ అనేది మోర్ సైజులో ఉంటుంది కాబట్టి మోర్ సైజులో ఉన్నప్పుడు ఏమవుతుంది ఏమవుతుంది సార్ దట్ విల్ బి ద ఈజీలీ బ్రేక్స్ కాబట్టి దాని స్టేబిలిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది వన్ కంపేర్ టు హెచ్ఎఫ్ బికాస్ ఆఫ్ లెస్ సైజ్ అండ్ స్ట్రాంగ్లీ బైండింగ్

For more updates, for interesting updates, please do subscribe.